నమస్కారం ఈరోజు మనం శతకమధురిమ పాఠ్యాంశంలోని భాషాంశాలలో భాగంగా వ్యాకరణాంశాల గురించి చర్చించుకుందాం సాధారణంగా వ్యాకరణాంశాలు ఏవేవి మనం స్వీకరిస్తామో సంధులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వాక్యాలు ఈ వీటిని మనం వ్యాకరణాంశాలుగా స్వీకరిస్తూ ఉంటాం అయితే పద్య పాఠ్యాంశమైన గద్య పాఠ్యాంశమైనా ఈ వ్యాకరణాంశాలు అనేటువంటి అంశాల నుంచి తీసుకోబడేటువంటి వాటిలో కొన్నింటినీ పరిహరించి పాఠ్యాంశపు వెనుక అభ్యాసం క్రింద ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది భాషాంశాల్లో ఈ పాఠ్యాంశంలో శతకమధుమ పాఠ్యాంశంలో మనకు సంధులు పరిచయం చేయడం కొన్ని వాక్యాలలో సంధిపదాలు గుర్తించి విభజించి వాటి పేర్లు రాయమని చెప్పి కోరడం అలాగే ఛందస్సు యొక్క లక్షణాలు ఘన విభజన చేసి ఏ పద్యపాదమో తెలపండి అనేటువంటి పద్ధతిలో మనకు అడగడం జరిగింది మరి సమాసాలు అలంకారాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఈ పాఠ్యాంశము వెనుక లేదు మీరు పుస్తకం చూస్తూ ఉంటున్నారు కదా ఆ పుస్తకంలో పాఠ్యాంశం వెనుక ఈ రెండు అంశాలు చోటు చేసుకోలేదు సమాసాలు మరియు అలంకారాలు వాక్యాలకు సంబంధించినటువంటిది భాగంలో అయితే వాక్యాలు ఉంటాయి పద్య భాగంలో అయితే అలంకారాలు మరియు సమాసాలు కూడా సాధారణంగా చోటు చేసుకుంటాయి కానీ ఈ పాఠ్యాంశంలో మనకి వాటిని వెనకాల ఇవ్వలేదు అయినప్పటికీ వాటి గురించి కూడా మనము ఈ తరగతిలో పరిచయం చేసుకుందాం మరి ఈ పాఠ్యాంశపు పాఠ్యాంశం వెనుక ఇవ్వబడినటువంటి వ్యాకరణాంశాలు ఏమిటో ఒక్కసారి మీ పుస్తకం తెరవండి పుస్తకంలో చూస్తూ నేను చెప్పేటువంటి అంశాలని గ్రహించండి ఇప్పుడు పుస్తకం చూడండి వ్యాకరణాంశాల క్రింద ఈ క్రింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి విడదీసి సంధుల పేర్లు రాయండి అనిచ్చాడు అభ్యాసంలో ఇందులో ఆరు వాక్యాలు ఉన్నాయి చూడండి ఈ ఆరు వాక్యాలు చదివిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది ఒక రెండు ఒక రకమైనటువంటివి మరొక రెండు ఒక రకమైనవి మరొక రెండు ఒక రకమైనటువంటి సంధుల్ని మీకు ఇక్కడ పరిచయం చేయడం జరిగింది ఇందులో మొదటిది చూడండి సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు ఇందులో సంధి పదం ఏమిటి చెప్పండి బుద్ధిమంతురాలు కదా అలాగే నాలుగవ వాక్యం చదవండి ఎవరెస్టును అధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు పూర్ణ శ్రీకాంత్ మన ప్రభుత్వ పాఠశాలలో చదివి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ప్రపంచ స్థాయి రికార్డుని సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు పూర్ణ అనే అమ్మాయి ఎవరెస్ట్ నధి రోహించిన ఆ పూర్ణ సాహసవంతురాలు అనుంది ఇందులో సంధిపదం ఏమిటి గుర్తించండి సాహసవంతురాలు అలాగే ఇప్పుడు రెండవ వాక్యానికి వెళ్ళండి ఆ చోట ఆ గులాబీ మొక్కకు ఎన్ని పూలు పూచినాయో అనుంది ఇందులో సంధిపదం ఏమిటో చెప్పండి ఆ చోట అలాగే మరొక వాక్యాన్ని మీరు గమనించండి చివరి వాక్యం విద్యావంతులే ఎక్కాలములోనైనా కీర్తించబడతారు ఎక్కాలం ఇది ఈ వాక్యంలో సంధిపదం అదేవిధంగా మూడో వాక్యాన్ని గమనించండి రోగికి వైద్యుడు దివ్య ఔషధం ఇచ్చాడు ఇందులో సంధిపదం ఏమిటో చెప్పండి మీరు ఒకటవ పాఠం రెండవ పాఠం అలాగే నాలుగవ పాఠాన్ని మీరు గమనించి ఉంటే అంటే దానశీలము ఎవరి భాష వాళ్లకు వినసొంపు అలాగే కొత్త బాట పాఠంలో మీరు పాఠ్యాంశము లోపలికి వెళ్ళి చదివి ఉంటే ఈ సంధి పదాలు ఆ పాఠ్యాంశాల వెనుక పరిచయం చేసినటువంటివి అని అర్థమవుతుంది ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి సంధి పదాలన్నీ కూడా ఆ పాఠ్యాంశం వెనకాల ఇచ్చినటువంటి ఆ సంధి పదాలని మరొకసారి ఇక్కడ పునశ్చరణ చేయడం కొరకు ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది నేను అందుకే మీకు ఇవి రెండు రెండు కలిపి చదువుతున్నాను ఈ రెండు ఏ పాఠంలోవి ఈ రెండు ఏ పాఠంలోవో మీరు గమనించవచ్చు రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు దివ్యౌషధం ఇది సంధిపదం అలాగే సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం సమైక్యత అనేది ఇందులో సంధిపదం మీరు ఈ మొత్తం ఆరింటి లోపల బుద్ధిమంతురాలు సాహసవంతురాలు ఈ సంబంధించినటువంటి సంధిపదాన్ని మీకు రెండవ పాఠం అంటే ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యాంశపు వెనుకలా పరిచయం చేయడం జరిగింది అది ఏ సంధి ఈ పాటికి మీరు గుర్తొచ్చే ఉంటుంది అలాగే రెండవది చూడండి అచ్చోట అలాగే చివరిది ఎక్కాలం చివరి వాక్యంలో ఈ రెండు అచ్చోట ఎక్కాలం ఈ రెండు పదాలు వినగానే మీకు మొదటి పాఠ్యాంశములో ఇక్కలమున్ భార్గవ మరచిరే ఇక్కాలమున్ భార్గవ ఇక్కాలము అయ్యవసరము ఎయ్యది అనేటువంటి పదాలు గుర్తొస్తాయి అంటే మొదటి పాఠంలోనే ఈ పదాలకు సంబంధించినటువంటి సంధి సూత్రాన్ని సంధిని పరిచయం చేయడం జరిగింది గుర్తు తెచ్చుకోండి మనం పోదాం ముందుకు వెళ్దాం ముందుగా వాటిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అలాగే దివ్య ఔషధం మూడో వాక్యంలో అలాగే ఐదవ వాక్యంలో సమైక్యత ఇది ఈ రెండు కూడా నాలుగవ పాఠంలో అంటే కొత్త బాట అనేటువంటి పాఠ్యాంశం లోపల వెనుకాల పాఠం వెనుకాల మీకు పరిచయం చేయబడినటువంటి సంధి పదాలు గుర్తొస్తాయి మీకు దివ్యౌషధం అనేటువంటి పదం సమైక్యత ఇలాంటి పదం ఏకైక అనేటువంటి పదం ఇలాంటి పదాలు మీరు వసుధైక అనేటువంటి పదాలు ఇవి ఏ సంధి పదాలు మీకు నాలుగో పాఠ్యాంశం వెనకాల పరిచయం చేయడం జరిగింది అదేమిటో కూడా గుర్తు తెచ్చుకోండి సరేనా రైట్ ఇప్పుడు మనము ఈ వాక్యాలలో సంధి పదాలు గుర్తించడం వీటిని విడదీస్తే అది ఏ సంధి అవుతుందో చూడండి సంధి పదాలు విడదీసి సంధి పేరు రాయడం మనం ఇందాక వాక్యాల్లో గమనించినటువంటి సంధి పదాలు వరుసగా మీకు ఇక్కడ గమనించండి బుద్ధిమంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు ఏ సంధి రుగాగమ సంధి ఆలు అని చివరికి వచ్చింది కదా ఆలు అని చేరితే అది ఏ సంధి అవుతుంది రుగాగమ సంధి అవుతుంది పేదాదులకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమగును అని సూత్రం ఉంది కదా ఇప్పుడు మరి దీన్ని విడదీసేటప్పుడు బుద్ధిమంతురాలు అని అనుకున్నప్పుడు రాళ్ళుకు బదులుగా ఆలు పరపదంలో విభజించి రాసి పూర్వపదాన్ని ఎలా ఉందో అలాగే రాయాలి అని చెప్పి మనం ఇంతకుముందు అనుకున్నాం మరి బుద్ధిమంతు అని రాయకుండా బుద్ధిమంత అని రాశాం కదా మరి అక్కడ ఇంకొక సూత్రం మీకు పరిచయం చేయడం జరిగింది రుగాగమ సంధ్యలు ఏమిటి తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు ఉకారమునకు అకారము వస్తుంది అని వచ్చింది అది వార్తకము ఆ సంధికి సవరణ రెండవ సూత్రం అట్లా బుద్ధిమంతురాలు అనే పదము బుద్ధిమంత అయింది ఆలు శబ్దం పరమైంది కాబట్టి ఉకారానికి అకారం వచ్చి బుద్ధిమంత అవుతుంది కనుక మీరు బుద్ధిమంతురాలు సాహసవంతురాలు గుణవంతురాలు ధైర్యవంతురాలు ఉపాధ్యాయురాలు అని ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు తప్పకుండా అకార పూర్వపదం అకారాంతంగా చేసి రాలుకు బదులుగా ఆలు అని విభజించి రాస్తే అది రుగాగమ సంధి అవుతుంది అంతేగాని ఆలు లేదా రాలు అనే ఒక పదంలో చివర చేరగానే అన్ని రుగాగమ సంధులు కావు గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి పావురాలు పరికరాలు అనే పదాలు ఉన్నాయనుకోండి అప్పుడవి రుగాగమ సంధి అవుతుందా కాదు మరి ఎప్పుడవుతుంది సార్ మృగాగమ సంధి అంటే రాళ్ళు అని చివరికి ఉన్నప్పటికీ ఆ పదం లోపల సంధి పదం లోపల ఆ పదము స్త్రీవాచక శబ్దమై ఉన్నప్పుడు మాత్రమే రుగాగమ సంధి అవుతుంది అంటే స్త్రీ అనేటువంటి అర్థాన్ని ఇవ్వగలిగేటువంటి పదమైనప్పుడే అది రుగాగమ సంధి అవుతుంది పావురాలు పరికరాలు పరిసరాలు మురమురాలు ఇలాంటి పదాలు స్త్రీ అనే అర్థం వస్తున్నాయా రావట్లేదు కనుక అది రుగాగమ సంధి కాదు ఇది గుర్తుపెట్టుకోండి రుగాగమ సంధి అనగానే రాలు అని చివరికి ఉండాలి అది స్త్రీ అనేటువంటి అర్థాన్ని ఇవ్వాలి ఇచ్చినప్పుడు మాత్రమే అది రుగాగమ సంధి ఓకేనా రైట్ ఇప్పుడు అోట ఆ ప్లస్ చోట అని విడదీస్తే అది త్రిక సంధి ఎలం ఏ ప్లస్ కాలం అని విడదీస్తే అది త్రిక సంధి ఇది కూడా చాలా సులభం గుర్తుపట్టడం ఎలా ఒక ఆ మొదటి ఆ మొదటి ఏ అంటే హ్రస్వాచ్ఛులైనటువంటి ఆ ఈ ఏ అనే అక్షరం తర్వాత ద్విత్వాక్షరం కనుక ఉన్నట్లయితే అది వెంటనే మీరు త్రిక సంధి అని గుర్తుపట్టండి ఇప్పుడు విడదీసేటప్పుడు ఆ త్రికాక్షరాలు అంటే ఆ దీర్ఘాక్షరం ఏ దీర్ఘాక్షరం ఈ దీర్ఘాక్షరం ఆ ఈ ఏలని త్రికములు అంటారు అని చెప్పి నేర్చుకున్నాం కదా ఆ పాఠం వెనకాల కనుక ఇప్పుడు ఏం చేయాలి ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి ఉన్నటువంటి హ్రస్వాక్షరాలు అయినటువంటి ఆ ఈ ఏలని దీర్ఘాక్షరాలుగా రాసి ఆ ఒత్తు తీసేసి మిగిలినటువంటి పదాన్ని పరపదంగా రాయండి అప్పుడు మనం విడదీసినట్లు అవుతుంది అప్పుడు అది ఆ ఈ ఏ అనేటువంటి త్రికాక్షరాల మీద సంధి ఏర్పడుతుంది కనుక అది త్రిక అవుతుంది అని గుర్తించండి కాబట్టి అచ్చోట అన్నప్పుడు ఏమైనా విడదీయాలి ఆని దీర్ఘం చేస్తే ఆ చోట అన్నప్పుడు ఆ చాకోత్వం దీర్ఘం కింద చా అవుతుంది కదా దాన్ని తీసేసి రాస్తే అది చోట అవుతుంది అది త్రికసంధి ఇలాగే ఆ చోట ఎక్కాలము ఇక్కాలము ఇక్కలము భార్గవాణి అనుకున్నాం కదా ఇక్కాలము ఇత్తరి ఈ ప్లస్ తరి అని చెప్పని ఇలా ఈ చోట ఈ పర్వతము ఈ ప్లస్ పర్వతము అని ఇట్లా విడదీయడానికి ప్రయత్నం చేయండి ఇక దివ్య ఔషధం దివ్య ప్లస్ ఔషధం ఇది ఇలా విడదీస్తుంది వృద్ధి సంధి అలాగే సమైక్యత సమ ప్లస్ ఐక్యత సమైక్యత వృద్ధి సంధి దివ్య సమ అనేటువంటి పూర్వపదములు చివర ఏముంది అకారం వ్య ఆ ఉంది సమా మాలో ఏముంది ఆ ఉంది అంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైనచో ఐ అవులను వృద్ధులు అంటారు అని మనం నాలుగో పాఠంలో వృద్ధి సంధి సూత్రం కింద నేర్చుకోవడం జరిగింది కనుక ఇక్కడ అకారానికి అవుపరమై మళ్ళీ తిరిగి అవే వచ్చింది వ్యౌ వ్యవ్ అయింది అట్లాగే సమైక్యతనం మాలో ఉన్నటువంటి ఆకు ఐపరమై మై అయింది అలా అకారానికి ఐ పరమైతే ఐ రావడం అవు అవు రావడం లేదా ఓ పరమైన అవు రావడం లేదా ఏ పరమైన ఐ రావడం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఐ అవులను వృద్ధులు అంటారు కనుక ఇది వృద్ధి సంధి అనేటువంటి విషయాన్ని గమనించండి ఇక్కడ మీరు గుర్తుపట్టడం ఎలా అన్నప్పుడు దివ్యౌషధం అనే పదాలు ఇచ్చి ఇది ఏ సంధి అని అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చెప్పాలి మనం సరిగ్గా పదమధ్యంలో ఐత్వంతో కూడినటువంటి పదముగా అక్షరం కానీ ఔత్వంతో కూడినటువంటి అక్షరం కానీ కనుక ఉన్నట్లయితే అది వృద్ధి సంధి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి ఇప్పుడు గుర్తిస్తారు కదా మృగాగమ సంధి త్రిక సంధి వృద్ధి సంధి ఇలా గుర్తించడము విభజించడము సంధి పేరు రాయడం అనేటువంటి వాటిని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మూడు సూ సూత్రాలకు సంబంధించినటువంటిది ఇంతకుముందే నేర్చుకున్నాం కనుక ఇక ఈ సంధి పదాలను మీరు సులభంగా గుర్తించగలుగుతారు మరియు విభజించగలుగుతారు అని చెప్పని విశ్వసిస్తున్నాను ఇంకపోతే మరికొన్ని పదాలు ఈ పాఠ్యాంశంలో ఏమున్నాయి ఇది పద్య పాఠ్యాంశము కనుక అందున ఇది శతక మధురం అనేటువంటి కీలకమైనటువంటి శతక పద్యాలకు సంబంధించినటువంటిది కనుక ఇది చాలా కీలకమైనటువంటి పాఠ్యాంశం ఇందులో నుంచి పదజాలానికి సంబంధించి కావచ్చు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు లేదా అవగాహన ప్రతిస్పందనలో పద్యాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు పద్యానికి ప్రతిపదార్థాలు రాయమని లేదా పూరించమని లేదా భావం రాయమని ఇట్లా ప్రశ్నలకు పద్యాలకు వ్యాకరణాంశాలకు కీలకమైనటువంటి పాఠ్యాంశంగా మీరు శతకమధురమని గుర్తించాలి అందుకని ఇందులో మరికొన్ని సంధి పదాలు ఏమున్నాయో కూడా ఒకసారి పరిశీలన చేద్దాం భవదీయార్చన భవదీయ ప్లస్ అర్చన సవరణ దీర్ఘ సంధి సీతామృతం సీత ప్లస్ అమృతం శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర గురుపాదానతి గురుపాద ప్లస్ ఆనతి తర్వాత దేవాగ్రహారములు దేవ ప్లస్ అగ్రహారములు వర్షాసనము వర్ష ప్లస్ అసనము అలాగే స్వాయత్తం స్వ ప్లస్ ఆయత్తం చీరానీకం చీర ప్లస్ అనేకము అని ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘసంధి పదాలు ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనచో దీర్ఘం ఏకాదేశమగును అని చెప్పని సూత్రం ఉంది కదా దాని ప్రకారం ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘసంధి పదాలు ఉన్నాయి ఈ పాఠ్యాంశంలో ఇకపోతే గుణసంధికి సంబంధించి సమోత్సవ సమోత్సవ సంపత్తి అని చెప్పి మనకు పాఠ్యాంశాలు వస్తుంది సమా ప్లస్ ఉత్సవ అలాగే సర్వేశ్వర సర్వేశ్వర సర్వ ప్లస్ ఈశ్వర మనకి సర్వేశ్వర శతకంలో చివరి ఇది సర్వ ప్లస్ ఈశ్వర సత్యోక్తి మొదటి పద్యంలో వచ్చింది మొదటి పుష్పంబు సత్యోక్తి అని చెప్పాను సత్యోక్తి సత్య ప్లస్ ఉక్తి విశ్వనాథేశ్వర విశ్వనాథేశ్వర శతకంలోని చివరి మక్కటం ఇది విశ్వనాథ ప్లస్ ఈశ్వర రామేశ్వర రామ ప్లస్ ఈశ్వర ప్రోచిత్తం ప్ర ప్లస్ ఉచిత్తము ఉత్ ప్లస్ చిత్తము ఉచిత్తము అవుతుంది ఉత్ప్లస్ చిత్తం అది వేరే సంధి మళ్ళీ ఇక్కడ ప్రధానమైనటువంటి దానికి పరిశీలించినప్పుడు ప్రాప్లస్ ఉచిత్తము ప్ర ప్రోచ్చిత్తము అవుతుంది ఇది గుణ సంధిగా చెప్పవచ్చు అంటే అకారానికి ఈ ఊ రూ పరమైతే ఏ ఓఆర్లు వస్తాయి సరిగ్గా పదమద్యంలో ఏ ఓ ఆర్ అనేటువంటి శబ్దం కనుక ఉన్నట్లయితే దాన్ని మీరు గుణసంధి అని చెప్పి గుర్తించి ఈ విధంగా విడిదేయడానికి ప్రయత్నం చేయాలి అంటే ఏ ఉందనుకోండి అంటే పూర్వపదం ఆకారంగా పరపదము ఈతో కానీ ఈతో కానీ విభజించాలి అదే ఓ ఉందనుకోండి పద మధ్యంలో అప్పుడు పూర్వపదాన్ని అకారాంతం చేసి పరపదంలో ఊతో కానీ ఊతో కానీ విభజించి రాయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించి గుణసంధి పదాలని గుర్తుంచుకోండి ఇకపోతే మరికొన్ని కీలకమైనటువంటి సంధి పదాలుగా మనం భావించవచ్చు అనునాసిక సంధి సన్ మనోహరము సత్ ప్లస్ మనోహరము సన్ మనోహరము తపలకు నా మాలు పరమైనట్లయితే వాటి ఆదేశం అవుతాయి అనేటువంటి సూత్రం ప్రకారం ఇక్కడ త అంటే తకారానికి మా పరమైంది కాబట్టి తా వర్గంలో ఉన్నటువంటి నా అనేటువంటి అనునాశకా అక్షరం వచ్చి సన్ మనోహరము అయింది కనుక అది అనునాశక సంధి ఇక ఇందాక మనం చెప్పినట్లు త్రిక సంధిలో ఈ పాఠ్యాంశంలో మరొకటి ఉంది అవ్వాడు ఆ ప్లస్ వాడు ఎవడు ఘనుడైతాడయ్యా అంటే అవ్వాడు ఘనుడగు అని చెప్పి మనకు పాఠ్యాంశంలో వచ్చింది అవ్వాడు అలాగే ఊరూరు ఊరూరన్ జనులల్ల భిక్షమిడరు అని చెప్పినటువంటి పద్యం లోపల ఊరూరు ఇది అమ్రేడిత సంధి ఊరు ప్లస్ ఊరు అలాగే సంధి ముంచకున్నన్ చాలు ముంచకున్నన్ ప్లస్ చాలు అరసు నాకు బదులుగా మనం నకారం రాయాలి అంటే మనం దాన్ని ఏమంటే మనం ప్రకృతికంగా రాయాల్సి ఉంటుంది అలాగే ధృతంతో అంతమయ్యేటట్లుగా నకారంతో అంతమయ్యేటట్లుగా అర సున్నా రాస్తే ముంచకున్నన్ ప్లస్ గజడి దప్పలకు బదులుగా కచ్చడి దెబ్బలు రాయాలి దీక్షం భూని దీక్షన్ ప్లస్ పూని ఇక్కడ కూడా పూ పూర్ణ పూర్ణానుస్వారాన్ని అంటే పూర్తి సున్నాని నకారంగా రాసి అది ధృతప్రకృతికం చేసి ఆ తర్వాత మళ్ళీ భూకు బదులుగా పూ అనేటువంటి అక్షరాన్ని రాయడం అనేటువంటి జరిగింది దీక్షన్ ప్లస్ పూని ఇలా ధృత ప్రకృతి మీద పరిశ్రమలకు గసడ ద గజడ దబలు సరళములు ఆదేశం అవుతాయి ఆదేశ సరళముల ముందున్నటువంటి ధృతానికి బిందువు సంశ్లేష అరసున్న ఆదేశం అవుతాయి అని చెప్పినటువంటి విశ్లే వస్తాయి అని చెప్పినటువంటి దాని ప్రకారం ఇది సరళా దేశి గసడ గసడు దబాదేశం అర్చన చేయు అర్చన ప్లస్ చేయు అలాగే విసర్గ సంధి వాహ్ పూరము వాహ్ ప్లస్ పూరము ఇది విసర్గ సంధి తరువాత పయోనిధి పయహ ప్లస్ నిధి పయోనిధి ఇవి కూడా విసర్గ సంధులుగా మనం గుర్తించడానికి వీలుంది ఇందులో మనకి ఆ సరళాదే సంధి ఆండిత సంధి అనునాశిక సంధికి సంబంధించి గసర సంధి తొమ్మిదవ తరగతి పిల్లలకు ఆల్రెడీ పరిచయం అయినటువంటివే కనుక వీటిని మనం రేపు పరీక్షలు కూడా రాయడానికి అడగడ అడగడానికి కూడా వీలుంటుందని గుర్తించాలి ఇకపోతే ఆ తెలుగు సంతులలో ముచ్చట ఆడు ముచ్చట ప్లస్ ఆడు లేక ప్లస్ అయినా లేకైనా చదివినట్లు చదివినా ప్లస్ అట్లు అత్వసంధికి సంబంధించినటువంటి పదాలు ఇవి ఉత్వసంధిలో పుష్పంబు ప్లస్ ఎన్న బుధుండ్ అవుదల బుధుండు ప్లస్ అవుదల పొవదురేల పోవుదురు ప్లస్ ఏల భిక్షమిడరో భిక్షము ప్లస్ ఇడరో వేరౌనా వేరు ప్లస్ అవునా ఇది ఇంతకుముందు అడిగినటువంటి పదం అలాగే పుష్పం ఇంతకు ఇంతకుముందు వచ్చినటువంటిదే కేలనీగి కేలను ప్లస్ ఈగి అలాగే పొత్తంబై పొత్తంబు ప్లస్ ఐ ఇలాంటి పదాలు ముచ్చటాడు తర్వాత లేకైన పుష్పం వెన్న వేరౌన మొదలైనటువంటి గత పరీక్షలలో కూడా అడిగినటువంటి పదాలు కనుక సంధి పదాలు కూడా ఈ పాఠ్యాంశం నుంచి కీలకమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి ఇకపోతే ఈ పాఠ్యాంశం వెనకాల ఇవ్వనప్పటికీ కూడా ఈ పాఠ్యాంశంలో మనకు వచ్చేటువంటి కొన్ని సమాసాలని మనం చూద్దాం రూపక సమాసం క్రింద దయాగుణం దయా అనేడి గుణం అని విగ్రహవాక్యం రాస్తే అది రూపక సమాసం దేశ జనని దేశమనడి జనని దేశమనటి జనని దేశ జనని అంటే దేశమనటి జనని అనేటువంటిది రూపక సమాసం ఇక విశేషణ పూర్వపద కర్మధారి సమాసంలో ఒక నాలుగు పదాలు ప్రథమ పుష్పం ప్రథమమైన పుష్పం సీతామృతం సీతమైన అమృతం తర్వాత సత్యోక్తి సత్యమైన ఉక్తి దైన్యమైన స్థితి స్థితి ఇవి విశేషణ పూర్వ పదాలు అలాగే సంభావన పూర్వపదము అంటే కేవలం నామవాచకము ఇచ్చినటువంటి జాతి నామవాచకం అయితే దాన్ని మనం సంభావన పూర్వద కర్మధారేమో అని చెప్పి అంటాం దీన్ని పిలుపు అని కూడా అంటాం అంటే కేవలం నామవాచకమే కనుక సమాస పదాలు అయి ఉంటే అప్పుడు అది సంభావన పూర్వకం అంటే పూర్వపదంలో పేరుంటుంది తర్వాత పరపదంలో జాతి నామవాచకం ఉంటుంది అంటే సమాసంలోకి వచ్చేసరికి పూర్వపదము నామవాచకం అయి ఉండి అంటే సాధారణ నామవాచకం అయి ఉండి ఆ తర్వాత అంటే ఉత్తర పదంలో మాత్రం అది జాతి నామవాచకము ఒక పదం ఉంటుంది ఉదాహరణకు శ్రీకాళహస్తి క్షేత్రము అనుకోండి అట్లా శ్రీకాళహస్తి అను గల క్షేత్రము శ్రీధర్మపురి శ్రీధర్మపురి గల క్షేత్రము తిరుపతి పుణ్యక్షేత్రము తిరుపతి గల పుణ్యక్షేత్రము హైదరాబాదు నగరం హైదరాబాద్ అను గల నగరం అనిట్లా మనం కేవలం నామవాచకాలుండి పరపదంలో ఆ జాతిని తెలియజేసేది ఇప్పుడు గోదావరి నది నది అనేది జాతి నామవాచకం అట్లాగే హిమాలయ పర్వతం పర్వతం అనేది జాతి నామవాచకం హిమాలయం అనేది పేరు అట్లా పేరు జాతి నామవాచకాలు రెండు కలిసి ఉన్నట్లయితే అప్పుడు అది సంభావన పూర్వక కర్మదారం అయితే అది ఏదైనా ఇవ్వవచ్చు ఉదాహరణకి ఖమ్మం జిల్లా ఖమ్మం అని పేరు గల జిల్లా సూర్యాపేట పట్టణం సూర్యాపేట అని పేరు గల పట్టణం ఇలా ఏదైనా ఇవ్వవచ్చు కనుక దాన్ని సంభావన పూర్వక కర్మధారం మీరు ఒకటి గుర్తుంచుకోవాలి పిల్లలు ఏంటంటే సమాసాలైనా సంధులైనా ఏవైనా మనకు పరిచయం చేసినటువంటి సంధి సూత్రాలు సమాసాల యొక్క లక్షణాలను ఆధారం చేసుకుని ఏ పదమైనా ఇచ్చి దాన్ని అడగడానికి కూడా వీలుంటుంది కేవలం పాఠ్యాంశం నుంచి ఇవ్వాలని కూడా ఏం లేదు కొన్ని మినహాయించి అట్లా ఇవ్వడానికి వీలుంటుంది ఇకపోతే కొన్ని తత్పురుష సమాసాలు కనక కంబపు గుళ్ళు కనకము చేత కంబపు గుళ్ళు భూషణ వికాస భూషణము చేత వికాసము చతుర్థి తత్పురుషము దేవాగ్రహారములు దేవ దేవతల కొరకు అగ్రహారములు తర్వాత పంచమీ తత్పురుషము కులము వలన గర్వం కుల గర్వం అలాగే షష్ఠి తత్పురుషానికి వస్తే హరి యొక్క దాసు హరిదాసు గురు పాదం గురువు యొక్క పాదం బాంధవుడు ఆర్తజనుల యొక్క బాంధవుడు విశ్వనాథుడు విశ్వమునకు నాథుడు అలా కీకు యొక్క అనేటువంటి షష్టి భక్తి చేత ఏర్పడేటువంటి సమాసాలు కనుక వీటిని షష్టి తత్పురుష సమాసము అని చెప్పి పిలుస్తాం అట్లాగే సప్తమి భండన భీముడు భండనమునందు భీముడు యుద్ధమునందు భయంకరమైన వాడు అని అర్థం అట్లాగే నీతి అందు వాచస్పతి నీతి అందు బృహస్పతి వంటి వాడు అని చెప్పి నీ నీతి వాచస్పతి అని చెప్పని మనకు శతక పద్యంలో వచ్చింది కదా అలాంటివి అన్నాడు ఇవి మనకి సా సమాసాలకు సంబంధించినటువంటి అంశాలు ఇక ఛందస్సు చూద్దాం ఈ క్రింది పద్యానికి ఘన విభజన చేసి గురులగులు గుర్తించి ఏ పద్యపాదమో తెలిపండి మీకు గతంలో వీడియోలో ఛందస్సు యొక్క లక్షణాలు పట్టిక ఇవ్వడం అనేటువంటి జరిగింది దాని ప్రకారం మనం ఒక పద్యపాదాన్ని ఇచ్చి ఇది గురులగులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో తెల్పండి అనేటువంటి పద్ధతి ఇంతకు పూర్వం ఉండేటువంటిది అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ రెండు పేపర్ల పద్ధతి కాకుండా అంతకుముందు ఒకటే పేపరు అంటే వంద మార్కులకు పేపర్ ఒకటి తెలుగుకు ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చేది అంటే ఒక పద్యపాదం ఇచ్చి దానిలో ఘన విభజన చేసి గురులవులు గుర్తించి ఏ పద్యపాదమో తెలిపండి అని ఐదు మార్కులకు ఇచ్చేది ఇప్పుడు అట్లా కాదు మల్టిపుల్ ఛాయిస్లో బహులైచ్ఛిక రూపంలో ఈ పద్యపాదం ఇచ్చేసి ఇది ఏ పద్యపాదమో తెలపండి అంటాడు అట్లా కింద నాలుగు ఇస్తాడు ఉత్పలమాల చంపకమాల శార్దులము అత్యయమో అని ఇస్తాడు అప్పుడు మనం ఏదో ఒకటి గుర్తించడం అనేది జరుగుతుంది సరైనటువంటి దాన్ని ఇప్పుడున్న సిస్టమ్ ఒకవేళ రేపు మనకు ఈ ఈ పద్ధతి మారి రేపు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల రెండు రెండు పేపర్లు కాదు ఒక పేపరే పెడతామనేటువంటి ఆలోచన కూడా వస్తుంది కనుక ఆ ఒక పేపర్ కనుక పెట్టినప్పుడు ఈ క్వశ్చన్ ఇట్లాగే వస్తుంది అంటే ఈ బండన భీముడు ఆర్తజనబాంధవుడు జ్వలబాన తూనకో అనేటువంటి ఒక పద్యపాదం లాంటిది ఇచ్చి ఇది ఘన విభజన చేసి ఏ పద్యపాదము తెలపండి అంటాడు కనుక నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ పద్యపాదాల యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి పట్టికని గురులగుల యొక్క పట్టికని గురువు పట్టికని కనుక మీరు దగ్గర పెట్టుకుంటే చాలా సులభంగా ఈ పద్యపాదం యొక్క లక్షణాలని తర్వాత పట్టి ఆ ఘన విభజన చేసి గురులగులు గుర్తించవచ్చు అది ఎలాగో మీరు ఇప్పుడు మనం చూద్దాం ఇది గుర్తించాలంటే చాలా సులభమైనటువంటి ట్రిక్ ఒకటి చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పద్యపాదం ఇట్లా ఇచ్చి ఘన విభజన చేసి గురులగులు గుర్తించి ఏ పద్యపాదం తెలపండి కనుక అడిగితే రేపు మీరు చేయాల్సినటువంటి పని మొట్టమొదటి పని ఏమిటంటే ఆ పద్యపాదంలో ఉన్నటువంటి అక్షరాలను గుర్తించండి అది సంయుక్తాక్షరమైనా దిత్వాక్షరమైనా సున్నాతో కూడిందైనా పులుహల్తో కూడిందైనా ఒకటే అక్షరం అని చెప్పినటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని ఇక అక్షరాలన్నీ లెక్క పెట్టండి లెక్క పెట్టిన తర్వాత మీకు వరుసగా ఇరవై అక్షరాలు వచ్చి మొదటి అక్షరం గనుక గురువైతే అది ఉత్పలమాల ఇరవై ఒక్క అక్షరాలు వచ్చినట్లయితే అది చంపకమాల పంతొమ్మిది అక్షరాలు వచ్చినట్లయితే అది శార్దూలం అలాగే ఇరవై అక్షరాలు వచ్చి మొదటి అక్షరం లఘు అయినట్లయితే అది మతేభంగా మీరు గుర్తించండి ఈ నాలుగు వృత్తపద్య పాదాలకు సంబంధించినటువంటిది ఇస్తే ఈ పద్ధతిని మీరు పాటించండి అంటే చాలా సింపుల్ కథ లెక్క పెట్టడం లెక్క పెట్టిన తర్వాత ఈ అక్షర సంఖ్యను కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఆ మొదటి అక్షరాన్ని కనుక అది అది కేవలం ఇరవై అక్షరాలు వచ్చేటువంటి రెండింటికి మాత్రమే శార్దులానికి ఉత్పలమాలకు ఇరవై అక్షరాలు వస్తాయి కనుక అక్కడ మొదటి అక్షరం గురువైతుందా మొదటి అక్షరం లఘువైతుందా అనేటువంటి దాన్ని బట్టి మీరు ఆ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ అక్షర సంఖ్యను లెక్క పెట్టడం ద్వారా సులభంగా పదే పాదాన్ని గురులగులు గుర్తించడం అనేటువంటి చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చేసి చూద్దాం చూడండి ఇప్పుడు గురలాగులు గుర్తించి విభజన చేయడం ఎట్లా అంటే మొదటి అక్షర సంఖ్యను లెక్క పెట్టాలనుకున్నాం కదా అక్షర సంఖ్య ఇప్పుడు దీంట్లో లెక్క పెడితే ఎన్ని వచ్చినాయి మనకి ఇరవై అక్షరాలు వచ్చినాయి ఇప్పుడు మొదటి అక్షరం ఏముంది చూడండి బంధన బాక్స్ అన్న పెడితే బమ్ బమ్మ అనేటువంటి సున్నాతో కూడినటువంటి అక్షరం గురువు కనుక అది మొదటి అక్షరం గురువు వచ్చింది అంటే ఇరవై అక్షరాలు వచ్చి మొదటిది గురువు అయితే అది ఏమవుతుంది ఉత్పలమాలు అవుతుంది కనుక ఉత్పలమాలలు ఏ గణాలు ఉంటాయి వెంటనే మనకు పట్టిక మైండ్లోకి వస్తుంది కనుక మీరు పక్కకు రైట్ సైడ్ మార్జిన్లో కూడా ఇవన్నీ రాసుకొని జాగ్రత్తగా చేసేయచ్చు కనుక మీరు పరీక్షలో కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ పక్కన రాసుకొని చేయొచ్చు గణములు భరణ బబరవా అనేటువంటి గణాలు వస్తాయి ఉత్పలమానికి ఎతి స్థానం ఎన్నో అక్షరానికి మొదటి అక్షరానికి పదో అక్షరానికి మైత్రి చెల్లుతుంది ఇవి లక్షణాలు కనుక రేపు పరీక్షలో కనుక ఇట్లా పద్యపాదం ఇచ్చి లక్ష్య లక్షణ సమన్వయం చేయండి అని అంటాడు లక్ష్యం ఇస్తాడు అంటే ఉదాహరణ ఇస్తాడు దానికి లక్షణాలను బట్టి సమన్వయం చేయాలి అంటే ఏ లక్షణాలు ఉంటాయి అంటే ఒక పద్యపాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి మొదటి అక్షరం గురువు అవుతుంది లేదా గణాలు వర్ణబరం అనే గణాలు వస్తే మొదటి అక్షరానికి పదో అక్షరానికి ఎతిమైత్రి స్థానం చెల్లుతుంది ప్రాసనేము ఉంటుంది అంటే వృత్త పద్యపాదాలన్నిటికీ ప్రాసనయము అంటే రెండవ అక్షరం ఒకే రకమైంది నాలుగు పాదాలలో ఉంటుంది అలా ఉండే ఉండేటువంటి దాన్ని ప్రాసనేయము అంటాం కనుక ఇక్కడ ధా అనేది ప్రాసాక్షరం అవుతుంది మీకు పరీక్షలు రేపు మల్టిపుల్ ఛాయ్సే ఉన్నదనుకోండి అప్పుడు మనకి ఈ పద్యపాదం ఇచ్చి ఈ పద్యపాదంలో ప్రాసాక్షరం ఏమిటి అని అడగొచ్చు అప్పుడు ధా ఇస్తాడు మళ్ళీ పదో అక్షరం బాయిస్తాడు ఇప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు ప్రాసాక్షరం అంటే పాదంలోని రెండో అక్షరాన్ని ప్రాసాక్షరం అంటాం యతిస్థానం అంటే నిర్దేశించబడినటువంటి అక్షరం అంటే ఒకటో అక్షరానికి పదో అక్షరానికి యతిస్థానమా అంటే మిత్రాక్షరం అట్లాగే ఒకటో అక్షరానికి పదో అక్షరం మిత్రాక్షరమా ఒకటో అక్షరానికి పదమూడో అక్షరం మిత్రాక్షరమా అని చెప్పి మనం ఆ పట్టికలో నేర్చుకుంటాం దాని ప్రకారం మనకి ఇక్కడ మీకు పరీక్షలో దానికి సంబంధించినటువంటి మిత్రాక్షరాన్ని అడగవచ్చు అంటే యతిస్థానం గల అక్షరం ఏది అని అడగవచ్చు సంఖ్య లేదా ఈ పదే పాదంలో గల అక్షరం ఏది అని చెప్పి మనల అక్షరాలు కూడా ఇచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది అట్లా దీంట్లో ఉన్నటువంటి గణాలేవి ఇది ఎన్ని అక్షరాలు వస్తాయి ఎన్నో అక్షరానికి ఎతిమే తిరుగుతుంది దీంట్లో ప్రాసరమేది లేదా ఎతి స్థానంలోని అక్షరం ఏది అని చెప్పినటువంటి రూపాల్లో కూడా ప్రశ్నలు రావడానికి చందస్ మీద అవకాశం ఉంటుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా గుర్తించి చేయడం కూడా రావాలి అట్లా చేసినప్పుడు వచ్చినప్పుడు నేను ఇందాక అన్నట్టుగా వంద మార్కుల ప్రశ్నకి వంద మార్కుల ప్రశ్నపత్రం వచ్చినప్పుడు ఇట్లా అడిగితే కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో గుర్తించితే మొదటి అక్షరం గురువైంది కనుక ఇరవై అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఉత్పలమాల అని గుర్తు గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే వెంటనే ఆ మూడు అక్షరాలకు ఒకటి చొప్పున ఆ గీతలు గుంజండి గీతలు కిందికి లాగిన తర్వాత ఇప్పుడు మీరు ఆ కింద ఏ గణాల పేర్లు ఆ గణాల పేర్లు రాయండి అంటే మొదటి అక్షరం గురువు వచ్చింది అంటే ఇరవై అక్షరాలు వచ్చినట్టయితే బా అవుతుంది కనుక ఇది భరణ భబరవా అనే గణాలు వస్తాయి కాబట్టి వరుసగా భరణ భబరవా అని రాయండి ఇప్పుడు మూడింటి కింద రాసినాం మూడిటి అక్షరాలు విభజించి రాసినాం ఆ తర్వాత పైన గణాలు వేసేటప్పుడు మొదటి అక్షరం గురువు అయింది అని చెప్పి తేలిపోయింది కదా కాబట్టి భగనానికి ఏమొస్తాయి మీరు గురువు పట్టిక చేయండి ఆ ఘనాల పట్టిక చూడండి భరద భజస ఎరత మన అనేటువంటి పట్టిక మీకు ఇంతకుముందు ఇచ్చాను నేను ఆ పట్టికను చూసుకున్నట్లయితే ఇప్పుడు భగనం అంటే మొదట గురువు ఉంటే భగనం మిగిలినటువంటి ఆటోమేటిక్గా లఘులు అయితే మధ్య లఘు ఉంటే అది రగనం అలాగే మూడు లఘులైతే నగనం అని ఆ పట్టికను చూసుకుంటే ఇక్కడ పైన గురు లఘులు వేయొచ్చు ఇలా మీరు ఛందస్సులో ఘన విభజన చేసేటువంటి పద్ధతిని అనుసరిస్తే చాలా సులభంగా అక్షర క్రమాన్ని బట్టి అక్షర సంఖ్యను బట్టి మీరు ఇట్లా విభజించడానికి వీలుంటుంది ఇకపోతే ఈ పాఠ్యాంశం లోపల మరి ఇంకొక దాన్ని పరిచయం చేయడం జరిగింది అది ఆటవెలది పద్య లక్షణాలు మీరు పిల్లలు గమనించండి మీరు మనం చాలా ఛందస్సుని ఆట ఆడుతూ మనం నేర్చుకోవచ్చు ఆట ఆడుతూ చేయొచ్చు హ్యా హ్యాపీగా సంతోషంగా మనం పరీక్షలు కూడా ఛందస్సు యొక్క ప్రశ్నలు వచ్చినప్పుడు చాలా కుతూహలంగా చేయడానికి వీలుంటుంది మ్యాథమెటికల్ థీరీ లాగానే మనం ఛందస్సుని మనం భావించవచ్చు కాబట్టి ఇట్లాంటి ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చక్కగా చేయడానికి వీలుంటుంది కాబట్టి ఇప్పుడు ఇక ఆట ఒకసారి చూద్దాం ఆట యొక్క లక్షణాలు ఏమిటి ఇప్పుడు మీకు ఇందాక మేము పద్యపాదం చూడగానే ఏ పద్యపాదం చెప్పాలి అంటే మీకు ఒక ట్రిక్ చెప్పాను ఏమిటి అక్షర సంఖ్యలే కాబట్టి అది ఏ పద్యపాదం అని చెప్పడం అది వృత్త పద్యపాదాలకి మరి ఈ ఆటవెలది తేటగీతి అనేటువంటి పద్యాలకి తర్వాత కందము అనేటువంటి పద్యానికి సీసం అనేటువంటి పద్యానికి కూడా చిన్న ట్రిక్ మెయింటైన్ చేస్తే ఆటోమేటికల్గా చూడగానే ట్రక్ మనం ఏమంటే ఆఫ్ మార్కు సంపాదించుకోవచ్చు అది గుర్తుపట్టచ్చు దేన్ని భౌతిక స్వరూపాన్ని బట్టి భౌతిక స్వరూపాన్ని బట్టి మనం పద్యపాదాన్ని గుర్తించడం కూడా రావాలి మన భౌతిక స్వరూపం అంటే ఏమిటి అంటే ఆ పద్యం యొక్క నిడివిని బట్టి ఆ రూపాన్ని బట్టి చెప్పడం ఉదాహరణకి ఆటవెలది పద్యం ఉందనుకోండి ఈ ఆటవెలది పద్యం ఎట్లా కనపడుతుంది అంటే ఆటవెలది కానీ కందము కానీ ఈ రెండు పద్యాలకు రెండేసి పాదాలు ఇస్తాడు గుర్తించడానికి ఇది గుర్తుపెట్టుకోండి రెండు పాదాలు ఇచ్చినటువంటి పద్య ఏది అని అడిగి అనుకోండి రెండు పాదాలు నేను అనుకోండి అప్పుడు మీకు వెంటనే ఏం డౌట్ రాలే అది కందమా ఆట అనేటువంటి డౌట్ రావాలి ఇప్పుడు మరి ఇది ఆటవెలదే అనడానికి ఇంకొక ఉదాహరణ ఏమిటి అంటే ఇంకొక ట్రిక్ ఏమిటి అంటే రెండు పాదాలు ఉండి ఆ రెండు పాదాలు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు దీంట్లో వీడియోలో ఇలా రెండు అక్షరాలు ఆ రెండు పాదాలు రెండు సమానంగా ఉన్నాయనుకోండి ఇట్లా రెండు సమానం ఈ రెండు వేళ్ళు సమానంగా ఉన్నాయి కదా ఇట్లా రెండు సమాన పాదాలు ఉన్నాయనుకోండి అది ఆట వెళ్ళది అని అండి సార్ మరి రాయడంలో కొంచెము ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉండొచ్చు కదా అన్ని నగనాలు ఉండవు కదా హగనం ఉంటే మరి తక్కువ అవుతుంది కదా రెండవ పాదం చివర తక్కువ ఉంటుంది కదా అంటే మళ్ళీ ఇంకో ట్రిక్ ఏమిటంటే రెండు పాదాలు ఉండి ఇంచుమించు సమానంగా ఉండడం రెండవది రెండవ పాదము చివర అంటే కింది పాదము చివర లఘు ఉంటుంది రెండో పాదం చివరి ఉంటుంది లఘు ఉంటుంది కనుక రెండు పాదాలుండి చివరి పాదములోని చివరి అక్షరము లఘువై ఉంటే అది ఆటోమేటికల్గా ఆట బెలది అనేటువంటి పద్యపాదం అవుతుంది అని మీరు భౌతిక స్వరూపాన్ని బట్టి గుర్తించవచ్చు ఓకేనా ఇప్పుడు కందం అనుకోండి ఉదాహరణకి కందం అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి మీకు టీవీలో ఈ రెండు పాదాలు ఎట్లున్నాయి చూడండి మొదటి పాదం చిన్నగా ఉంది రెండో పాదం పెద్దగా ఉంది మన అక్షరాలు మనకు తెలిసిపోతుంది మొదటి పాదం పెద్దగా ఉంది రెండో పాదం చిన్నగా ఉంది రెండో పాదం పెద్దగా ఉంటుంది అంటే కందంలో కూడా ఇచ్చిన రెండు పాదాలు మొదటి పాదం పెద్ద చిన్నగా ఉండి రెండో పాదం పెద్దగా కనపడుతుంది ఇది భౌతిక స్వరూపం అలాగే మొదటి పాదంలో మూడేసి గణాలు ఉంటాయి రెండో పాదంలో ఐదేసి గణాలు ఉంటాయి కనుక ఇది పెద్దగా కనపడుతుంది నెక్స్ట్ రెండో ట్రిక్ ఏంటంటే రెండు పాదాలు ఉండి రెండో పాదం చివర తప్పకుండా గురువు ఉంటుంది అంటే రెండో పాదం చివరి గగము కానీ సగనం కానీ అయి ఉంటుంది కాబట్టి అనే గణాల్లో గగము కానీ సాగాని తప్పకుండా చివరి పా చివరి పాదములో చివరి గణం అయితీరుతుంది కనుక చివరి అక్షరం ఏముంటుంది గురువు ఉంటుంది కనుక రెండు పాదాలు ఇచ్చి రెండో పాదం చివర గురువు ఉంటే అది కందము రెండు పాదాలు ఇచ్చి ఇలా రెండు సమానంగా ఉన్నట్లయితే అప్పుడు రెండో పాదం చివర లఘు ఉంటే అది ఆటగలిది ఇది భౌతిక స్వరూపం చూడగానే మీరు వెంటనే వన్ సెకండ్లో మీరు ఆన్సర్ చేసేయచ్చు ఇది ట్రిక్ ఇకపోతే దీని లక్షణాల ప్రకారం కనుక చూసినట్లయితే సాధారణంగా అన్ని పద్యాల్లో ఉన్నట్టుగా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పద్యానికి ఐదు గణాలు ప్రతి పాదానికి ఐదు గణాలు ఉంటాయి దీంట్లో కందంలో అయితే మూడు అన్నాం కదా ఆటగల్దులకు వచ్చేసి రెండు పాదాలు కూడా ఐదేశ గణాలు ఉంటాయి కాకపోతే ఒకటి మూడు పాదాలు ఒక రకంగా రెండు నాలుగు పాదాలు ఒక ఒక రకంగా ఉంటాయి అంటే ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అలాగే రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి రెండో పాదంలో కానీ నాలుగో పాదంలో కనుక మనకు అడిగేటప్పుడు ఎట్లా అడుగుతాడు ఒకటో పాదం తర్వాత రెండో పాదం లేదా మూడో పాదం నాలుగో పాదం అంటే మనకి రెండు భాగాలుగా ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మనం రెండు పాదాలు కంపల్సరిగా ఇస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆట వెళ్ళది అడగదలుచుకుంటే లేదా తేట అడగదలుచుకుంటే కాబట్టి మీరు ఆ సారీ కందం అడగదలుచుకుంటే ఇప్పుడు ఆట వెళ్ళదనగానే ఒకటి మూడో పాదం ఒక రకంగా లేదా రెండు నాలుగు పాదాలు ఒక రకంగా కనుక ఒకటో పాదము రెండవ పాదము మూడో పాదము నాలుగో పాదము వేరు చేసి ఇవ్వడం అనేటువంటి జరిగింది ఏ రెండైనా అడగచ్చు అట్లా ప్రతి పాదంలో నాలుగో గణంలో మొదటి అక్షరానికి ఇతిమైత్రి చెల్లుతుంది నాలుగు ఐదు గణాలు ఉంటాయి అంటున్నాం కదా కాబట్టి మొదటి గణంలో మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి ఇతిమైత్రి చెల్లుతుంది అంటే మిత్రాక్షరం వేయడం జరుగుతుంది కనుక ప్రాసనేమో పాటించలేదు పాటించడం లేదు ఇందులో ప్రాసనయమం ఉండదు ఈ జాతి ఉపజాతి పద్యాల్లో జాతి పద్యాల్లో కందానికి మాత్రమే ప్రాసనయమం ఉంటుంది మిగిలినటువంటి వాటికి ప్రాసన్యమం లేదు ప్రాసయతి అని చెప్పని వేస్తారు ప్రాసాక్షరానికి కుదరకపోతే దాని తర్వాత ఉన్నటువంటి అక్షరంతో ఏతి వేయడం అనేటువంటి జరుగుతుంది కనుక పిల్లలు మీరు జాగ్రత్తగా గమనించండి ఇట్లాంటి లక్షణాలు ఉన్నట్లయితే అది ఆటగెలది అనేటువంటి పద్యం అని చెప్పి గుర్తించాలి అంటే రెండు పద్య పాదాలు ఇస్తారు ప్రతిపాదంలో ఐదేసి గణాలు ఉంటాయి అందులో ఒకటో గణ అక్షరానికి నాలుగో గణ మొదట అక్షరానికి ఎతిమైత్రి చెల్లుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే అది సూర్యగణాలు ఇంద్రగణాలతో ఏర్పడేటువంటి పద్యపాదం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించండి అంటే సూర్యగణాలు ఇంద్రగణాలతో ఏర్పడేటువంటి ఏది అని కూడా అడగవచ్చు అది ఆటవెలది మరియు కందము తేటగీతి సీసం ఈ నాలుగు ఈ సూర్యగణాలు మరియు ఇంద్రగణాలతోటి ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అందులో ఆటవెలది ఒకటి మరి ఆటవెలదిని నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారం లక్షణాలు పెట్టి విడదీయడానికి ప్రయత్నం చేస్తే ఏమవసరము అన్నప్పుడు మీరు గమనించండి ఇందులో సూర్యగణాలు ఇంద్రగణాలు మాత్రమే ఉంటాయి ఆ సూర్యగణాలు ఏంటి ఏంటి నగనం అంటే మూడు లఘులు ఉంటే దాన్ని నగనం అంటాం హగనం అంటే గురువు లఘువు ఇది ఈ రెండింటిని మనం గలము అని కూడా అంటాం హగనాన్ని ఈ రెండింటిని మనం సూర్యగణాలు అంటాం అలాగే ఇంద్రగణాలు అన్నప్పుడు నల అంటే నగనం తర్వాత లా అంటే లఘువు నగ అంటే నగనం తర్వాత గురువు గా అంటే గురువు సల అంటే సగనం తర్వాత మళ్ళీ లఘువు పెడితే అది సల అవుతుంది అట్లాగే మిగిలిన భ ర త ఈ ఆరింటిని మనం ఇంద్రగణాల సమూహం కింద చెప్పడం అనేటువంటి జరుగుతుంది అంటే నాలుగు అక్షరాల గణాలు రెండు అక్షరాల గణాలు మూడు అక్షరాల గణాలు ఈ వీటినే మనం సూర్యగణాలు ఇంద్రగణాలు అని చెప్పి పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది కనుక ఈ నల నగ సల భరతలు అనేటువంటి ఇంద్రగణాలు నగనము హగనం అనేటువంటి సూర్యగణాల చేత ఆట ఏర్పడుతుంది ఇవి వచ్చినట్లుగా మాత్రమే మనం ఆటవలది పద్య పాదం రెండు పాదాలు కనుక ఇచ్చినట్లయితే మీరు గమనించాల్సినది రెండు పాదాలు నుంచి సమానంగా ఉండి రెండో పాదం చివర లఘు ఉన్నట్లుగా చివరి ఒక ఒకదాన్ని చేసి చూస్తే అది లఘు అని కనుక ఉన్నట్లయితే ఆటవలిది అంటే ఇప్పుడు మనం ఈ సమూహంలో ఉన్నటువంటి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ సమూహంలో ఉన్నటువంటి ఈ గణాల చేత మాత్రమే విభజించాలి అంటే మొదటి పాదంలో ఏం రావాలి రెండు సూర్యగణాలు మరియు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఇనగణత్రయము ఇంద్రద్వయము హంసపంచకంబ అటగలిది అని చెప్పి అని చెప్తుంటారు సాధారణంగా మరి ఇనగణత్రయమని ఈనుడు అంటే సూర్యుడు కదా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మొదటి పాదంలో రెండో పాదంలో ఐదు సూర్యగణాలు అంటే నగనం కానీ అగణ కానీ ఎన్నిసార్లు అయినా రావచ్చు అట్లా మిగిలిన ఇంద్రగణాలు కూడా ఎన్నిసార్లు అయినా రావచ్చు కాబట్టి ఒకటి గణంలో ఐదు గణాలు అంటే మూడు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు జాగ్రత్తగా వినండి మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మొదటి పాదంలో రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు వచ్చేటట్లుగా ఈ సమూహాన్ని దృష్టిలో పెట్టుకొని మనం విభజించాల్సి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ చూడండి మొదటి పాఠంలో మీకు బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరగలేరు మానధనులు అనేటువంటి పద్యం ఉంది కదా ఇప్పుడు ఆ పద్యంలో మీకు రెండు పదాలు ఇవ్వడం జరిగింది బ్రతకవచ్చుగాక బహుబంధనములైన బ్రతుకవచ్చుగాక బ్ర అన్నప్పుడు మొదటి అక్షరానికి సంయుక్తం ఉంది దానికంటే ముందున్నటువంటి అక్షరం ఏం లేదు కనుక సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కానీ సంయుక్తాక్షరం గురువు కాదు కదా కాబట్టి మొదటిది అయింది ఆ మిగిలినటువంటి మీరు అట్లనే పరిశీలించుకుంటూ వెళ్తే నగనము హగనము హగనము సల అంటే ఇంద్రగణం సల మళ్ళీ ఇంద్రగణం అంటే ఇక్కడ మూడు సూర్యగణాలు రెండింద్రగణాలు వచ్చినాయి అలాగే రెండవ పాదంలో చూస్తే ఐదు సూర్యగణాలు ఓన్లీ హగణం మాత్రమే రావడం అనేటువంటి జరిగింది ఇలా మూడు సూర్యగణాలు రెండింద్రగణాలు రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు రావడం వల్ల దీన్ని మనం ఏమనొచ్చు ఆట పద్యపాదం అనొచ్చు నేను ఇందాక మీకు చెప్పిన ట్రిక్ ప్రకారం చూడండి రెండు పద్యపాదాలు పెద్దగా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కనపడుతున్నాయి చూడండి అలా అని మళ్ళీ వెంటనే మనం పొరపాటు పడకుండా రెండో పాదానికి రండి రెండో పాదం చివరి ఏముంది లఘు ఉంది అంటే రెండు పాదాలు ఇచ్చి చివరి పాదంలో లఘు ఉంటే అది ఆటోమేటికల్గా ఏ ఏ పద్యపాదం అవుతుంది ఆట వెలది పద్యపాదం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు భౌతిక స్వరూపాన్ని బట్టి గుర్తించి ఈ లక్షణాలను బట్టి విభజించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పని అనుకుంటున్నాను అలాగే చేయాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అలంకారాలను కూడా ఒక్కసారి మనం చివరిగా పరిశీలిద్దాం అలంకారాలు ఏమున్నాయి ఈ పాఠ్యాంశంలో చూడండి నృత్యానుప్రాస అలంకారం ఈ పాఠ్యాంశంలో రెండు మూడు చోట్ల మనకి రెండు మూడు పద్యాల్లో మనకి ఈ నృత్యానుప్రాస అలంకారం ఉంది ఉదాహరణకి భేరికాడాండ డడాండ నినదంబుల జాండము నిండ డాండ డడాండ నినదంబుల జాండము నిండా అని ఉంది డాండ 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 డడాండ నినదంబుల జాండ మళ్ళీ ఒక మధ్యలో ఇంకో డాండ పోయింది మీరు చూడండి బేరికాడా డడాండ నినదంబుల జాండము నిండా అన్నప్పుడు చూడండి చాండము జాండముడా నిండా అన్నప్పుడు అని బిందుపూర్వక డకారము అనేక మార్లు ఆవృత్తి అయింది కనుక ఒకే అక్షరం అనేక సార్లు ఆవృత్తి అవుతుంది అది అను అలంకారము అని చెప్పని అంటారు అట్లాగే రెండవది చూడండి వాపురం వేరులన్ బారదో మనకు రెండో పద్యంలో వస్తుంది వాపురం వేరులన్ బారదో అంటే ఇక్కడ ఏముంది వే ఏరులన్ పారదో ఇట్లా రకారము అనేక సార్లు రా రు రా అనేటువంటి వారం వాక్పూరం వేరులన్ బారదో బారదో బేరులన్ పూరన్ అన్నప్పుడు రకారం అనేక సార్లు ఆవృత్తి అయింది అలాగే పొత్తంబై సంవిత్తంబై స్వాయత్తంబై బై అనేటువంటిది మిత్రునికి సంబంధించినటువంటి పద్యంలో మనకి వచ్చింది పొత్తము తాకు తావత్తు ద్విత్వతకారము ద్విత్వతకారం అంటే తావత్తుతో కూడినటువంటి తకారము సంవిత్తం ద్విత్వతకారం స్వాయత్తం ద్విత్వతకారం ప్రోశ్చిత్తం ద్విత్వతకారం అంటే ద్విత్వతకారము అనేక సార్లు ఆవృత్తి అయింది కనుక ఇది నృత్యానుప్రాస అలంకారం అర్థమైంది కదా అలాగే అనుప్రాస భూషణ వికాస శ్రీధర్మపురి నివాస అని చెప్పి మనకు శతకంలో వచ్చింది ఇప్పుడు ఇక్కడ వికాస వికాస అన్నప్పుడు సా నివాస సా అంటే అంత్యప్రాస అంటే చివరిలో ఒకే రకమైనటువంటి అక్షరం పదం చివర కానీ పాదం చివర కానీ వాక్యం చివర కానీ ఒకే రకమైనటువంటి అక్షరము శబ్దము ఆవృత్తి అయినట్లయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు అని చెప్పి మనం ఇంతకుముందు చదువుకున్నాం కాబట్టి మీకు నాలుగో నాలుగో పాఠంలోనూ వచ్చింది మొదటి పాఠంలోనూ కూడా వచ్చింది వీరు వీరులు పరార్ధుల జ్యోదుల్ బల వీరు వీరులు అన్నప్పుడు ప్రాసంలో కూడా మళ్ళీ రకారం అనేక సార్లు వచ్చింది మనకు ఆ మొదటి పాఠంలో కూడా ప్రాస అలంకారాలు అంత్యానుప్రాస అలంకారాలు వచ్చినాయి కనుక మళ్ళీ ఇక్కడ ఆ అలంకారాలను మీకు ఒకసారి పునశ్చరణ చేయడానికి ఈ పాఠ్యాంశంలో ఉన్న ఉదాహరణలు మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి పిల్లలు మరికొన్ని కూడా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అలంకారాలు తర్వాత సమాసాలు సంధులు తర్వాత చందో పద్యపాదాలకు సంబంధించినటువంటి వాటిని ఇప్పుడు మనం అనుకున్నట్లుగా విభజించి వాటిని మరొకసారి పరిశీలించి ఈ పాఠ్యాంశాన్ని పరిపూర్ణంగా కనుక మీరు అభ్యసించినట్లయితే అభ్యాసం చేసినట్లయితే ఈ పాఠ్యాంశం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు రాయవచ్చు ఆ మేరకు మీరు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి మరొక కాలాంశంలో మరొక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాన్ని చర్చించుకుందాం అంతవరకు సెలవు నమస్కారం